గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు కూడా మీరు వ్లాగ్ చూడబోతున్నారు. నా మార్నింగ్ రొటీన్ అన్నమాట. నా మార్నింగ్ రొటీన్ ఎంత యాక్టివ్గా ఉంటుంది అన్నది మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు ఏంటంటే థర్స్డే మార్నింగ్ 7:15 అలా అవుతుంది. సన్ రైజ్ కూడా అయిపోయిందనమాట. మాకు 7:00 అలా సన్ రైజ్ అవుతుంది. సో మార్నింగ్ లేచాను, లేవగానే ఇంకా థ్రెడ్మిల్ స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం వాటర్ తాగేసి, వార్మ్ వాటర్ తాగేసి, సో డే మొత్తంలో నాకు వాకింగ్కి వెళ్ళటానికి అవ్వట్లేదు. చూస్తున్నారు కదా, 4 డేస్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను. సో నాకు అవ్వట్లేదు అనమాట అది. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను మార్నింగే వంట కూడా చేసేస్తున్నాను. ఈరోజు కొంచెం పని ఉంది, అది ఏంటి అన్న తర్వాత మీకు చెప్తాను. చూస్తున్నారు కదా, కందిపప్పు, ఈరోజు టమాటా పప్పు చేస్తున్నాను, గుమ్మడికాయ పులుసు చేద్దాం అనుకుంటున్నాను, అండ్ జుక్కిని ఫ్రై చేయాలనుకుంటున్నాను. మాకు ఇక్కడ దొండకాయలు దొరకవు, అందుకని చెప్పే నేనేంటంటే జుక్కిని ఫ్రై చేయాలనుకుంటున్నాను. జుక్కిని ఏంటంటే సేమ్ దొండకాయల్లాగే ఉంటుంది టేస్ట్ ఫ్రై చేస్తే, అందుకని జుక్కిని పర్లేదు రెగ్యులర్గానే తింటాం అనమాట. యాక్చువల్గా టైటిల్ ఒకటి చూసాము, రేష్మ ఏంటి వ్లాగ్లా మాట్లాడుతుంది అని అనుకుంటున్నారు కదా. కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నాను అనమాట, ఎందుకంటే చిన్నప్పుడు బాగా పాటలు పాడేదాన్ని, ఇప్పుడు అసలు చాలా తగ్గిపోయింది. మ్యారేజ్ అయ్యాక అసలు నేను పాటలు పాడతానని చాలా వరకు మా హస్బెండ్కి తెలుసు, పాడుతూ ఉంటా ఇంట్లో. బట్ ఏంటంటే ఇంకా మా ఇన్లాస్కి కానీ ఎవరికి తెలియదు, మా అత్తగారి వాళ్ళకి కానీ ఎవరికి తెలియదు అనమాట. అంతగా ఎక్కువగా పాడేదాన్ని మ్యారేజ్ అవ్వగానే అన్నీ ఆపేసాను పాటలు పాడడం అన్నీ, ఎందుకో తెలీదు అలాగా. సో కొంచెం నర్వస్గా ఉంది, నేనేం పెద్ద సంగీతం నేర్చుకోలేదు. బట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకోకపోయినా నాకు పాటలు పాడడం అంటే చాలా ఇంట్రెస్ట్, అందుకనే ఈరోజు పాటలు పాడతాను. ఎప్పుడు రోజు ఏంటంటే మీకు ఇలాగా వంట ఇలా చేయాలి అలా చేయాలనే చెప్తాను కదా, ఈరోజు ఒక పాట అయితే పాడాలని ఉంది, మీ అందరికీ వినిపించాలని ఉంది. బాగోకపోతే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి, బాగుంటే కనుక వీడియోని లైక్ చేయండి ఓకేనా, అండ్ కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. బాగోకపోతే ప్లీజ్ ప్లీజ్ వదిలేయండి, స్కిప్ చేసేయండి నచ్చకపోతే ఓకేనా. ఏం పాట పాడతానంటే రాములు వారి పాట పాడదాం అనుకుంటున్నాను. రామ 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 నీలి మేఘ శ్యామ, రామ 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 నీలి మేఘ శ్యామ, రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ, మా మనసు విరబూసే ప్రతి సుమగానము నీకేలే, కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే, నిరుతము పూజించే మాతో దాగుడి మూతలు నీకేలా, రెప్పలు మూయక కొలిచామో కన్నుల ఎదుటకు రావేలా. రామ 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 నీలి మేఘ శ్యామ, రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. శ్రీరామచంద్రమూర్తికి జై. ఎక్కడైనా సరే శృతిలో కానీ ఎక్కడైనా లోపం ఉంటే కనుక క్షమించండి. జస్ట్ సంగీతం అయితే నాకు రాదు మీకు చెప్పినట్టు, జస్ట్ నాకు పాటలు పాడడం అంటే ఇంట్రెస్ట్, కొంచెం భయపడతానే పాడాను. ఈ పాట ఏంటంటే నైట్ పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు రోజు పాట పాడతానమాట. ఇంట్లో పిల్లలకి చాలా ఇష్టం, ఈవెన్ మా హస్బెండ్కి కూడా ఇష్టం అనమాట. ఆ పాట ఇప్పుడు పాడమంటూ అడుగుతూ ఉంటారు నన్ను. సో అదే పాట మీకు కూడా పాడి వినిపించాను ఓకేనా. మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, నాకు అర్థమవుతుంది. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు చెప్పినా ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ చూస్తున్నారు కదా, నా జుక్కిని ఫ్రై కూడా అయిపోయింది. యాక్చువల్గా నెక్స్ట్ ఏంటంటే ఇంకా గుమ్మడికాయ పులుసు చేయాలి. ఇప్పుడు గుమ్మడికాయ పులుసు కోసం అని చెప్పి నేను మళ్ళీ పాన్ పెట్టుకున్నాను, అందులో ఆయిల్ వేసుకున్నాను, తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకున్నాను. ఆ మూడు కొంచెం చిటపట్లు ఆడాక, యాక్చువల్గా కొంచెం ప్యాన్ తడుంది, నేను చూసుకోలేదన్నమాట, కొంచెం పైకి తుల్లినట్టు అయ్యింది. సో ఆ క్లిప్ అక్కడ కట్ చేసి మళ్ళీ యాడ్ చేశాను. ఏంటంటే మళ్ళీ ఆన్ చేశాను, ఎండుమిరపకాయలు వేసుకోవాలి, తర్వాత ఏంటంటే ఆనియన్స్ వేసుకోవాలి. సో బాగా ఫ్రై అయిపోయాక ఆనియన్స్, గుమ్మడికాయ ముక్కలు ఏంటంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. సో తర్వాత ఏంటంటే గుమ్మడికాయ ముక్కలు మగ్గాలి కదా, అందుకని మూత పెట్టుకోవాలి. అంతలోపా నేను కందిపప్పు కూడా కుక్కర్ పెట్టుకున్నాను కదా టమాటో పప్పు కోసం, టమాటో పప్పు కూడా రెడీ అయిపోయింది, సారీ కందిపప్పు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే పోపు వేసేసుకుంటున్నాను, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత పోపు దినుసులు తెలుసు కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అండ్ కొంచెం చిన్నది అల్లం ముక్క దంచేసి వేస్తాము. పప్పు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి, ఇది మా వేలో మేము ఇలా చేస్తాం అనమాట. కొంచెం మా పప్పు లిక్విడ్గా ఉంటుంది, మరీ థిక్గా ఉండదు, అలాగని మరీ లిక్విడ్గా ఉండదు, సాంబార్ లాగా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటుంది.
యాక్చువల్గా మాగురి విజయనగరం శ్రీకాకుళం ఇటు సైడ్ కాబట్టి మాకేంటంటే ఉండేది ప్రజెంట్ ఇప్పుడు వైజాగ్లో సెటిల్ అయ్యాం కానీ డాడీ వాళ్ళ నేటివ్ విజయనగరం జిల్లా అనమాట. మా అత్తగారులది శ్రీకాకుళం జిల్లా. సో అమ్మ ఎలా నేర్చుకుంటుందో మా అత్తగారు ఎలా చేస్తారో సేమ్ నేను అలాగే చేస్తాను కాబట్టి సేమ్ నా వంటలు కూడా అటు సైడ్ లాగే ఉంటాయి. మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వండి, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. అలాగే అన్నీ అటు సైడ్వే చేయను అండ్ డిఫరెంట్ డిఫరెంట్, ఎందుకంటే నేను మీకు చెప్పినట్టే పెళ్ళైనంత వరకు వంటగది మొహం చూడలేదు. సో నేను తర్వాత అలా అలా ఐడియా తెచ్చుకుని వాళ్ళని మా అమ్మగారిని అత్తగారిని అడిగి వంట చేయడమే. చూస్తున్నారు కదా సహస్ర కూడా లేచిపోయింది అనమాట. వచ్చి ఏం చేస్తున్నాను అని ఫస్ట్ మార్నింగ్ వచ్చి చూస్తుంది ఏం కుక్ చేస్తున్నాను, బాక్స్లోకి ఏం పెడతాను అని. తనకు నచ్చితే ఓకే, లేకపోతే ఇంకొకటి మెనూ స్టార్ట్ చేస్తుంది అనమాట, ఇంకోటి అడుగుతుంది. సో పప్పు చూస్తున్నారు కదా, వెల్లుల్లి తర్వాత కరివేపాకు వేసాను. పప్పు బాగా మెదిపేసుకుని ఆ పప్పుని యాడ్ చేసేసుకున్నాను. సో సింపుల్గా అండి, వీక్ డేస్లో ఏంటంటే సింపుల్ లంచ్ మెనూవే ఉంటుంది మాకు. ఈరోజు మార్నింగ్ వంట కూడా చేసేస్తున్నాను. యాక్చువల్గా కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది, ఎందుకు అనేది చెప్తాను. ఎందుకంటే యాక్చువల్గా మీకు చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను కదా నాకు హెడ్ఏక్ ఉంది అని. సో ముందు రోజు నైట్ అస్సలు పడుకోలేదు నేను, అంత సివియర్ హెడ్ఏక్ అనమాట. ఎందుకు అంత వస్తుందో తెలియదు, హెడ్ఏక్ అసలు పడుకోలేకపోతున్నాను. అందుకని ఇంకా అంత నేను డల్గా ఉంటే ఇంట్లో పనులు చేయకపోతే వచ్చి చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇది కూడా ఎన్ఆర్ఐ విమెన్ కష్టాలు అనుకోవచ్చు. సో అది అందుకని ఇంకా లెగసీ ఓపిక ఉన్నా లేకపోయినా అలా ఎలాగో వంట చేస్తున్నాను కదా బ్లాగ్ కూడా షూట్ చేద్దాము అని చెప్పి ఇంకా షూట్ చేస్తున్నాను అనమాట. సో చాలా హెడ్ఏక్తో చేసిన వంట ఇది. సో నచ్చితే కష్టపడినందుకు లైక్ ఇవ్వండి, ఓకేనా? సో అది. అండ్ మీరు చాలామంది నాకు నేను కామెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, మీరు కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చితే ఒక నైస్ అని కానీ ఏదో ఒక కామెంట్ పెట్టండి. సో నాకు ఇంకొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోకి మంచి కామెంట్స్ వస్తాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా గుమ్మడికాయ పులుసులే, తర్వాత గుమ్మడికాయలు వేగిపోయాక చింతపండు రసం వేసుకున్నాను, తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను, తర్వాత జీలకర్ర వేసుకున్నాను, తర్వాత ఏంటంటే కొంచెం బెల్లం వేస్తాం అనమాట స్వీట్నెస్ కోసం అని చెప్పి. మీరందరూ కూడా ఇలాగే చేసుకుంటారా ఏమో నాకు తెలియదు, నాకు మా అమ్మ మా అత్తగారు ఎలా చేస్తారో అలాగే తెలుసు. ఇది యాక్చువల్గా మా అమ్మ ఇలాగే చేస్తుంది, అదే నాకు తెలుసు అనమాట. సో నేను అదే వేలో మీకు చూపించేస్తున్నాను అంతే. సాల్ట్ డైలీ రొటీన్ బ్లాగ్ అంటే మనం ఏం చేస్తున్నాం అదే కదా చూపించాలి అదనమాట. చూస్తున్నారా ఉడికిపోయింది గుమ్మడికాయ, ఉడికిందా లేదా అని చెప్పి టెస్టింగ్ మెథడ్ అనమాట, టెస్ట్ చేస్తున్నాను. సో గుమ్మడికాయ కూడా ఉడికిపోయింది, అయితే మన గుమ్మడికాయ పులుసు కూడా రెడీ అయిపోయింది, సహస్ర కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారా స్కూల్కి రెడీ అయిపోయింది తను. పాపం ఈరోజు అయితే తనకు నేను ఏమి అంటే మ్యాక్సిమం తనకు కొంచెం హెల్ప్ చేస్తానమాట రెడీ అవ్వడానికి. ఈరోజు అంతా హెడ్ఏక్ ఉందంటే ఎవ్వరు మాట్లాడొద్దు ఇంట్లో అని చెప్పాను, అస్సలు సౌండ్ చేయొద్దు మాట్లాడొద్దు అని చెప్పాను అనమాట మార్నింగ్ లేచి. నేను కూడా మాట్లాడకుండా ఈ పనులన్నీ చేశాను ఆ రోజు, అంతా హెడ్ఏక్. సో అది సహస్ర కూడా తనంతా తనే రెడీ అయిపోయింది, పాపం బ్రేక్ఫాస్ట్ చేసేసింది అన్నీ ఇంకా చేసుకొని ఇంకా తను వెళ్ళిపోతుంది. సో సపోర్టివ్ కిడ్ అనమాట సహస్ర. పెన్సిల్ బాక్స్ దేవుడి చూడు. సహస్ర కూడా స్కూల్కి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే సాయి పనులు చూడాలి, వాడికి స్నానం చేయించాలి, వాడికి ఫుడ్ తినిపించాలి, ఆ తర్వాత నేను ఇంకా నేను రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట ఈరోజు ప్లాన్. బ్రేక్ఫాస్ట్ కూడా జస్ట్ సింపుల్గా ఆ రోజు అయితే ఉప్మా చేశాను, అదేమి నేను షూట్ చేయలేదు ఎందుకంటే టైం అయిపోతుందని కొంచెం కంగారులో ఉండి నేనేం షూట్ చేయలేదు అనమాట. సహస్ర కూడా వెళ్ళిపోయింది. చూడండి ఒకసారి మీకు వ్యూ అంటే ఇష్టమని నేను ప్రతి వీడియోలో కొంచెం సేపు అయినా చూపించడానికి ట్రై చేస్తున్నాను. బయటకు యాక్చువల్ చాలా చల్లగా ఉందన్నమాట, బయటికి వచ్చి ఇలా పెట్టడానికి కష్టంగా ఉంది. చూసారా సాయి కూడా స్నానం చేయించేశాను, వాడు రెడీ అయిపోయాడు. అండ్ వాడికి మార్నింగ్ అన్నం పెట్టేస్తున్నాను అనమాట. నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చినోడికి ఒక 1 అవర్ 1½ అవర్ అయినా పడుతుంది, మళ్ళీ ఆకలి వేసేస్తుంది అని చెప్పేసి. సహస్ర ఆల్మోస్ట్ 9:45 వెళ్ళింది. సో వాడికి ఇంకా అన్నమే తినిపించేశాను, కొంచెం కడుపు నిండుగా ఉంటుంది ఆ రోజు అని చెప్పి. అదే తినిపించడం అంటే లడ్డూల్లాగా చేసి అక్కడ పెడితే, ముద్దల్లాగా చేసి పెడితే వాడు తినేస్తున్నాడు. చూడండి ఎంత క్యూట్గా తింటున్నాడో మా సాయి. ఇప్పుడు నేను ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నాను. రోజు కంపల్సరిగా దీపం పెట్టాలి, దీపం పెట్టకపోతే నాకు ఆ రోజంతా ఏదోలా ఉంటుంది అనమాట. సో నా బ్రేక్ఫాస్ట్ ఏంటో చూడండి, ఇది నేను లాస్ట్ టైం కాస్కోలో తీసుకొచ్చాను అనమాట, చాలా బాగుంది లవ్ క్రంచ్ అని చెప్పి. ఓట్స్
అండ్ డార్క్ చాక్లెట్స్ ఉంటాయి, బెర్రీస్ ఉంటాయి, చాలా చాలా యమ్మీగా ఉంది. కోల్డ్ మిల్క్లో వేసుకొని తింటే చాలా బాగుందన్నమాట. ఓట్స్ కాబట్టి తినొచ్చు, డార్క్ చాక్లెట్, బెర్రీస్, కోకోనట్ షుగర్ ఉంటుందన్నమాట. సో అది ఇందులో 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 బర్నబుల్ కదా, ఇందులో వేయి. అది కాదు నాన్న, ఇందులో వేయి. ఇది సాయి కింద పడిపోయింది చూడు, అది చూడు కింద, అది తీసివేయి. అయ్యో క్లాప్స్ క్లాప్స్ కొట్టడానికి లేదులే, తినేది. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో నా మార్నింగ్ రొటీన్ చూసారు కదా, ఇప్పటి వరకు ఎలా జరిగింది అనేది. ఇప్పుడు మార్నింగ్ 11:40 అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే నాకు కొంచెం సివియర్గా హెడ్ఏక్ వస్తుంది అనమాట, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, బాగా హెడ్ఏక్ వస్తుంది. సో హెడ్ఏక్ ఏంటంటే కొంచెం డాక్టర్ దగ్గర చూపించుకుందామని వెళ్తున్నాను. ఇక్కడితో అయితే వీడియోని ఎండ్ చేసేస్తున్నాను, ఇంకో 10 మినిట్స్లో హాస్పిటల్ క్లోజ్ అంట, నాకు ఇప్పుడే తెలిసింది. సో కొంచెం హర్రీలో ఉన్నాను, వీడియోని ఎండ్ చేసేస్తాను. నెక్స్ట్ డాక్టర్ ఏమన్నారు, సైట్ ఏమైనా వచ్చిందా ఏంటా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, అప్డేట్ ఇస్తాను. ఓకేనా? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, మీకు నా వీడియోస్ యొక్క ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. ప్లీజ్ నా ఫేస్ని అయితే ఎక్స్క్యూజ్ చేసేయండి, ఓకేనా? కొంచెం టైర్డ్గా ఉన్నాను అంతే హెడ్ఏక్ వల్ల. బై బై.